శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఈ రోజులలో ఎంతోమంది ఇబ్బంది పడుతుండే విషయం ఏమిటంటే సంతానం. అయితే కొంతమంది మా వంశంలో అందరికీ ఆడపిల్లలే ఉన్నారు స్వామి, మాకు మగ సంతానం కలిగే యోగం ఏ విధంగా ఉంటుంది, మగ సంతానం కలగాలంటే పుత్రుడు సంతానం కలగాలంటే మేము ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేయాలి, ఏది పాటించాలనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో మాకు మొత్తము మా వంశానికి మొత్తం మగపిల్లలే ఉన్నారు స్వామి, ఆడపిల్లలు లేరు, లక్ష్మీప్రదంగా మాకు ఒక అమ్మాయి కలిగేటువంటి అవకాశాన్ని ఏలాంటి పూజలు చేసుకుంటే మాకు ఆడ సంతానం పుత్రికా సంతానం కలుగుతుందో తెలియజేయండి అని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే పుత్రుడు సంతానం కలగాలంటే ఖచ్చితముగా శ్రీ మహావిష్ణు ఆలయంలో విష్ణుమూర్తిని ప్రార్థించాలి. సంతాన గోపాలస్వామి యొక్క ఆలయంలో సంతాన గోపాలస్వామి యొక్క వ్రతమును ఆచరించుకోవాలి. వీలైనంత వరకు సంతాన గోపాలస్వామి విష్ణుమూర్తిని ప్రార్థించినట్టయితే ఖచ్చితంగా పుత్రుడు సంతానం కలిగే యోగ్యత ఖచ్చితంగా కలగజేస్తాడు. అదేవిధంగా పుత్రిక సంతానం కొరకు మహాలక్ష్మి అమ్మవారు లేదంటే దుర్గాదేవత ఆలయంలో సంతానదేవి యొక్క ఆలయంలో అమ్మవారి యొక్క లక్ష్మీప్రదమైనటువంటి అమ్మాయి పుత్రిక జననం కొరకు సంతాన లక్ష్మి యొక్క ఆలయంలో ఖచ్చితంగా సంతాన యాగము ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క వంశంలో మీరు అనుకున్నట్టుగా పుత్రుడైతే పుత్రుడు, పుత్రిక అయితే అమ్మవారి ఆలయంలో పూజాది కార్యక్రమం నిర్వహించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు పుత్రిక సంతానం కలిగే యోగ్యత తప్పనిసరిగా ఆ భగవంతుడు మీకు కలగజేస్తాడు. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.